మొట్టమొదటగా విఘ్నముల యొక్క నివారణ కోసం విశ్వక్సేన సమారాధనను ప్రారంభించారు. విశ్వక్సేనుడు అంటే అన్ని వైపులకు తన సైన్యమును వ్యాపింపజేసినటువంటి వాడు. శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం వల్ల శ్రీమన్నారాయణుని రూపముతోనే ఉండి శ్రీమన్నారాయణుని యొక్క కైంకర్యము చేసుకునేటువంటి దేవతామూర్తి, శ్రీమన్నారాయణుని సేనాధిపతి అటువంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించి ఈ కళ్యాణోత్సవం నిర్విఘ్నంగా సమాప్తం కావాలని భావించి అదిగో విశ్వక్సేన సమారాధన్ని వైఖాన సాగమ శాస్త్రోక్తంగా నిర్వర్తించారు. విశ్వక్సేనుణ్ణి ఆరాధించిన తరువాత ఏ కార్యక్రమానికైనా భారతీయ సంస్కృతిలో వైదికమైనటువంటి కార్యక్రమాలలో పుణ్యాహవాచనం అనేటువంటి ఒక ప్రక్రియను మనమందరము మన ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలలో చూస్తూ ఉంటాం. అదే ఇప్పుడు శ్రీ కోదండరామస్వామి వారి తిరుక్కళ్యాణ మహోత్సవ సందర్భంలో పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఇది ఈ ఉత్సవంలో సమస్తమైనటువంటి శుభములను కలిగింపజేయటానికి ఇక్కడ సంభారాలని భూమిని మనల్ని అందరినీ కూడా శుద్ధిపరచటానికి చేసేటువంటిది, మనకి అభివృద్ధిని కలిగింపజేయటానికి చేసేటువంటిది. శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం అంతేకాకుండా న్యూనాతిరిక్త దోష నివృత్త్యర్థం, మనం చేసేటువంటి దోషాలు అనేకం ఉంటాయి,
అవి కొన్ని మనము చేసే కార్యక్రమాలలో హెచ్చుతగ్గులుగా మనం ఉంచవలసిన సంభారాల్లో సరిగ్గా తగినంతగా చెయ్యకపోయినా సంభారాలు ఉంచకపోయినా అది దోషం. ఉంచవలసిన దానికంటే కూడా అధికంగా ఉంచినా దోషం, మనము చేయవలసిన దానికంటే అధికంగా చేసినా దోషం. అన్నింటినీ కూడా నివృత్తి పరచి సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టి శుద్ధి చేసేటువంటి కార్యక్రమమే పుణ్యాహవాచన కార్యక్రమం. ఈ పుణ్యాహవాచన కార్యక్రమంలో ఒక కలశాన్ని ఉంచి ఆ కలశమునందు జలములను ఆవాహన చేస్తారు. కలశము సమస్తమైనటువంటి భూమండలానికి అది ఒక ప్రతీక. భూమి ఎలా ఉంటుంది అంటే అది తామర పువ్వు ఆకారంలో ఉంటుంది అని మనకి మహాసంకల్పంలో దాని యొక్క ఆకారాన్ని వర్ణించారు. ఈనాటి ఆధునిక వైజ్ఞానికులు కూడా భూమి గుండ్రంగా ఉంటుంది అంటారు. అందుకే ఇక్కడ కలశాకారంగా ఉంచి భూమి యందు జలములను ఆవాహన చేస్తారు. ఆ జలముల యందు పంచ కావేరులను అంటే పంచ గంగలను ఆవాహన చేస్తారు. ఏ జలమైనా గంగా స్వరూపమే. కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర మొదలైనటువంటి ఈ నదులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా క్రమంగా ఈ కలశమునందు ఆవాహన చేస్తారు. ఎలా అంటే దైవతం మంత్రమునకు అధీనమై ఉంటుంది. ఏ దేవతను ఆహ్వానించాలన్నా మంత్రముల ద్వారా ఆహ్వానించినట్టయితే ఆ దేవతామూర్తులు మనల్ని సమీపిస్తారు. ఈ ప్రపంచమంతా కూడా దేవుని యొక్క అధీనంలో ఉంటుంది. ఆ దైవము మంత్రమునకు అధీనమై ఉంటుంది. జగత్ సర్వం దైవాధీనం, దైవతంతు మంత్రాధీనం. కాబట్టి గంగా అనేటువంటి దైవతం జలదైవత మంత్రములకు అధీనమై ఉంటుంది. అందువల్ల మంత్రముల ద్వారా కృష్ణ, గోదావరి, గంగా, కావేరి మొదలైనటువంటి పంచగంగలను ఆ కలశమునందు ఆవాహన చేసి పవిత్రమైనటువంటి ఆ గంగాజలము చేత ఇక్కడ ఉన్నటువంటి సంభారాలను వ్యక్తులను అందరినీ కూడా శుద్ధిపరచటం కోసము చేసేది పుణ్యాహవాచన కార్యక్రమం. అందుకే దీనికి పితృదేవతల్ని సమస్తమైనటువంటి దేవతామూర్తుల్ని మీరందరూ కూడా ప్రీతులై ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో కర్తలుగా ఉండేవారందరినీ కూడా ఆశీర్వదించమని చెప్పటానికి సర్వే పితర ప్రియంతాం సర్వా దేవతా ప్రియంతాం అని పలికింపజేస్తారు. అదే పుణ్యం మహహ ఇతి వాచయతి ఇది పుణ్యాహవాచనం. ఇది పవిత్రమైనటువంటి దినము అని పలికింప చేయటమే పుణ్యాహవాచనం. ఆ పుణ్యాహవాచనం మనము శుద్ధి కలిగిన మనస్సులతో శుద్ధి కలిగినటువంటి వాక్కులతో మనము నిర్వర్తిస్తున్నాం. అందుకే భద్రం కన్నేభి శృణయామా అన్న ఉపనిషద్ వాక్కులతో ఇక్కడ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఇప్పుడు రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ రక్షాబంధన కార్యక్రమంలో కర్తలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా దీక్షాబంధనం అంటాం దీని. ఇది కౌతుక ధారణ అని అంటారు దీన్ని. అది ఇప్పుడు నిర్వర్తిస్తున్నారు.